హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో యాక్చువల్గా ఏమైందంటే మా ఇంట్లో ఒక ఐటమ్ ఖరాబ్ అయిపోయింది ఈ ఇంట్లోకి కొత్త ఇంట్లోకి వచ్చి మేము టూ ఇయర్స్ అవుతుంది అయితే అప్పుడు నేను స్టార్టింగ్లో మా బాత్రూమ్లలో గీజర్లు ఫిట్ చేయించాను బజాజ్ బ్రాండ్వి అప్పుడు కూడా నేను అన్బాక్సింగ్ చేశాను ఈ టూ ఇయర్స్ ఓకేనే నడిచింది కానీ సడన్గా ఒక గీజర్లో ఏంటంటే అంటే షాక్ వస్తుంది అది మా ఇంట్లో అర్థింగ్ బాగుంది కాబట్టి ఇంకా పెద్ద షాక్ అంత సీరియస్ షాక్ ఏం రాలేదు లైట్గా నేను చూపిస్తాను మీకు అది ఏం ప్రాబ్లం వల్ల నేను రీప్లేస్ చేస్తున్నాను యాక్చువల్గా అది వాటర్ హీట్ అవుతుంది ఉంది కాకపోతే అందులో రకరకాల సౌండ్స్ వస్తున్నాయి ఇంకా కొంచెం లీకేజ్ బాడీ అంటే వాటర్కి కూడా ఇట్లా టెస్టర్ పెడితే చూయిస్తుంది పెద్దది చేయి పెడితే షాక్ ఏం కొట్టట్లేదు కానీ టెస్టర్ గ్లో అవుతుంది ఎందుకు రిస్క్ ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది కదా అని ఎగ్జాక్ట్లీ వారంటీ అయిపోయినాక ఒక నెల నెల పదిహేను రోజులకు అది డెడ్ అయిపోయింది ఒకవేళ వారంటీలో ఉంటే నేను తీసుకెళ్ళి ఇచ్చేవాడిని అప్పట్లో అది చిన్నది తీసుకున్నాను ఇన్స్టెంట్ గీజర్ అంటారు కదా త్రీ లీటర్స్ది అట్లాంటిది తీసుకున్నాను ఇంకా అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను ఒకటి పెద్దది ఎందుకు చెప్పాను అది కూడా మీకు రీజన్ చెప్తాను ఇది నేను ఆన్లైన్ అమెజాన్లో తెప్పించాను ఈ రోజే డెలివరీ అయింది వీ గార్డ్ది ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా ఇది టెన్ లీటర్ది డివినో డీజీ టెన్ ఎల్ అంటే డిజిటల్ డిస్ప్లే ఇంకా టెంపరేచర్ కంట్రోల్ తోటి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు గ్లాస్ లైన్డ్ ఏసీ కోటెడ్ ఇన్నర్ ట్యాంక్ ఇంకా ఇన్ ఎయిట్ హండ్రెడ్ హీట్ ఎలిమెంట్ ఉంది ఇందులో ఎనర్జీ ఎఫిషియెంట్ ఫైవ్ స్టార్ బీఈ సర్టిఫైడ్ ఇంకా డిజిటల్ డిస్ప్లే ఫర్ యాడెడ్ కన్వీనియన్స్ ఇంకా టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంది సింపుల్ బ్రౌన్ బాక్స్ పైన ఇక్కడ మీరు గీజర్ది ఇక్కడ డ్రాయింగ్ చూడొచ్చు ఇక్కడ డిస్ప్లే ఉందని చూపిస్తుంది ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను వీ గార్డ్ ఎందుకు తీసుకున్నానంటే నేను మా ఇంట్లో ఇదివరకు వీ గార్డ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నడిసింది చిన్నదే ఉండే కానీ ట్వెల్వ్ ఇయర్స్ నడిసింది ఇంకా మళ్ళీ బజాజ్ అవన్నీ వేరే రిస్క్లు ఎందుకు అది పన్నెండు సంవత్సరాలు పనిచేసింది కదా అని ఈసారి మళ్ళీ వీ గార్డ్ తెప్పించాను ఇక్కడ చూడొచ్చు మీరు గ్లాస్ లైండ్ ఏసీ కోటింగ్ అని ఉంది టూ ఇయర్ ప్రోడక్ట్ వారంటీ త్రీ ఇయర్ హీటింగ్ ఎలిమెంట్ పైన ఇంకా ఫైవ్ ఇయర్ రిప్లేస్మెంట్ వారంటీ ఫర్ ఇన్నర్ ట్యాంక్ లోపల వాటర్ ట్యాంక్కి ఫైవ్ ఇయర్ వారంటీ ఉంటుందని రాసింది ఏం లేదు పెద్దగా ఇది ఇటు సైడ్ కూడా సేమ్ మ్యాటర్ ఉంది ఇంకా ఇట్ సైడ్ అంటే దీని కెపాసిటీ ఇక్కడ చూడొచ్చు మీరు టెన్ లీటర్ కెపాసిటీ టూ కిలోవాట్ దాని పవర్ రేటింగ్ ఉంది పన్నెండు వేలు ఎంఆర్పి ఉంది కానీ నాకు అమెజాన్ ఇండియాలో సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి దొరికింది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అంటే పవర్ సేవింగ్ చాలా ఉంటుంది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా దీని బిల్ట్ క్వాలిటీ లుక్స్ ఎట్లా ఉన్నాయి ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని హీటింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా మా బాత్రూంలో ఏం ప్రాబ్లం ఒకసారి మీకు చూపిస్తాను రండి ఇదే అది బజాజ్ది త్రీ లీటర్ది ఇన్స్టెంట్ గీజర్ ఇది యాక్చువల్గా ఏదో సౌండ్ వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ టెస్టర్ మీకు పెట్టి చూపిస్తాను టెస్టర్ పెట్టినా ఇక్కడ టెస్టర్ గ్లో అవుతుంది ఈవెన్ ఆ టెస్టర్ ఇక్కడ ట్యాప్స్కి పెట్టినా ఎప్పుడన్నా ఇప్పుడు రావట్లేదు అంటే మా ఇంట్లో అర్థింగ్ బాగుందని చెప్పి రావట్లేదు కానీ ఇక్కడైతే టెస్టర్ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు టెస్టర్ చూపిస్తుంది ఎందుకు రిస్క్ ఆ సౌండ్స్ కూడా ఒక్కోసారి మొత్తం ప్రెషర్ కుక్కర్లో వచ్చినట్టు సౌండ్స్ వస్తున్నాయి ఇంకా అందుకే ఇది రీప్లేస్ చేసేద్దామని చెప్పేసి ఈరోజు తెప్పించాను ఇది త్రీ లీటర్ది ఉండింది యాక్చువల్గా ఏంటంటే అట్ సైడ్ ఇట్ సైడ్ రెండు బాత్రూమ్లకు ఒకటే కామన్ గీజర్ ఉండింది అయితే తక్కువైతుంది దాని కెపాసిటీ అని చెప్పేసి ఈ సార్ టెన్ లీటర్గా తెప్పించాను ఎందుకంటే టూ బాత్రూమ్స్కి ఒక గీజర్ సరిపోవట్లేదు మా బిల్డర్ అప్పుడు అట్లా డిజైన్ చేశాడు యాక్చువల్గా అది ఫెయిలియర్ డిజైన్ ప్రతి బాత్రూమ్కి ఇది ఏంది దానికి సపరేట్ ఉంటేనే బెటర్ ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి మీకు అది రీప్లేస్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసినాక పర్ఫార్మెన్స్ ఎట్లుందో డీటెయిల్గా చెప్తాను ఇది యాక్చువల్గా నేను వీడియో కోసం అన్బాక్స్ చేస్తున్నా కానీ ఇన్స్టాలేషన్ అతను ఇంకా రాలేదు యాక్చువల్గా ఆన్లైన్లో వీళ్ళ ప్రోడక్ట్ మనం ఎక్కడైతే పర్చేస్ చేస్తామో అక్కడే కింద లింక్ ఉంది అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్లో అతను ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాడని చెప్పేసి రాసుంటే నేను కాల్ చేశాను వస్తాను అన్నాడు యాక్చువల్గా నిన్ననే వస్తా అన్నాడు కానీ ఇంకా మనం బిజీ ఉన్నాం కాబట్టి ఈరోజు త్రీ ఓ క్లాక్ తర్వాత అట్లా రమ్మన్నాను ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను అతను వచ్చి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనం కంప్లీట్ టెస్టింగ్ చేద్దాం అతను కాల్ చేసి ఏమన్నాడు ఇన్స్టాలేషన్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా పాతది ఏమన్నా ఉంటే మీ దగ్గర గీజర్ అది తీయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు చూద్దాం మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం వారంటీ కార్డ్ వచ్చింది ఇది ఇన్లెట్ అవుట్లెట్కి ట్యూబ్స్ అనుకుంటా కనెక్ట్ చేయడానికి ఇవన్నీ వచ్చినాయి ఇంకా ఇది ప్లంబర్ వచ్చిన తర్వాత ఆయనే ఫిట్టింగ్ చేసుకుంటాడు కదా ఇవన్నీ మనం చూసినా లాభం లేదు ఎందుకంటే ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ అంతా వాళ్ళే చేస్తారు కాబట్టి ఓ ఇది పిన్ ప్లగ్ రెడీ వచ్చింది దీనికి యూజువల్లీ గీజర్లోకి ఇవ్వాలి రేపు నేను లాస్ట్ టైంకి కొన్నప్పుడు ప్లగ్ కూడా రాలేదు అది ప్లగ్ నేను తెచ్చుకోవాల్సి వచ్చింది పిన్ ప్లగ్ ఉంది ఇంకా ఇది హెవీ ఉంది నేను ఎవరినన్నా పిలిచి ఇది బయటపెట్టి మీకు చూపిస్తాను ఇది మన వీగాడిది టెన్ లీటర్ గీజర్ విత్ డిజిటల్ డిస్ప్లే ఇక్కడ ఫైవ్ స్టార్ రేటింగ్ అది చూడవచ్చు మీరు ఇక్కడ లేబుల్ అది స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాసున్నాయి టూ థౌజండ్ వాట్స్ ఇంకా టెన్ లీటర్ కెపాసిటీ ఇది వచ్చేసి డిజిటల్ డిస్ప్లే బాగుంది ఫినిషింగ్ చాలా డీసెంట్ ఫినిషింగ్ ఉంది ఇందులో డిస్ప్లే అదంతా ఆన్ చేసినాక చూపిస్తే ఇక్కడ మీకు టెంపరేచర్ కంట్రోల్ కంప్లీట్ స్మూత్ థర్మోస్టాట్ కంట్రోల్ ఉన్నట్టుంది ఎందుకంటే ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది అక్కడ సౌండ్ వస్తుంది ఇది కంప్లీట్ ఆఫ్ ఇది మ్యాక్స్ హీటింగ్ చాలా బాగుంది ఇది స్మూత్గా ఉంది డైల్ ఇది ఉంటే బెటర్ ఎందుకంటే మనకి ఎంత కావాలో అంత టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఇంకేం లేదు అతను రాగానే నేను ఏం చేస్తానంటే ఫిట్టింగ్ చేసేది కూడా ఒక జస్ట్ ఒక క్లిప్ తీసేసి దాని తర్వాత యూజ్ చేసి దీని హీటింగ్ అది ఎట్లా ఉందో డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు చెప్పాను కదా నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే బజాజ్ది ఇట్లా అయ్యి మొత్తం అంటే ప్రాబ్లం వచ్చిందని రీప్లేస్ చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు ఇది కూడా ఫ్యూచర్లో ఏమన్నా అట్లా అయిందనుకోండి డెఫినెట్లీ ఇంకోటి ఏదన్నా తీసుకుంటే ఆ వీడియోలో దేనివల్ల ఏమైనా అంటే రీప్లేస్మెంట్ అట్లా చేయాల్సి వస్తే దేనివల్ల చేశాను ఇట్లా చెప్తా ఉంటాను అందుకే మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ఏదన్నా వస్తువు ఉన్నా కానీ పాతగా అయిపోయినా కానీ ఎన్ని రోజుల వరకు నడిచింది అది ఏం ప్రాబ్లం వచ్చింది ఎందుకు రీప్లేస్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో కూడా చెప్తుంటాను కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఏదన్నా బెనిఫిట్ అవ్వచ్చు ఇది ఇంకా ఫిట్టింగ్ చేసి చూద్దాం మనం ఇది కొత్త గీజర్ గార్డ్ది ఫిట్ అయిపోయింది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఫిట్ చేసేసిండు ఫిట్టింగ్ ఛార్జెస్ త్రీ ఫిఫ్టీ ఇచ్చేసినాం పేమెంట్ అయిపోయింది ఇంకా వారంటీ కార్డు ఆయన్ని సైన్ పెట్టేసి అది ఫొటోస్ అవి ఇవి తీసుకొని వెళ్ళిపోయింది అంటే మనకి టూ ఇయర్స్ ఫుల్ వారంటీ ఉంటుంది త్రీ ఇయర్స్ హీటింగ్ ఎలిమెంట్ పైన ఇంకా ఫైవ్ ఇయర్స్ అవుటర్ కేస్ పైన ఆ కేస్కి కూడా మంచి కోటింగ్ ఏదో ఇచ్చుంది కాబట్టి అంటే నేను వేరే దగ్గర చూశాను సేమ్ బీ ఆడది ఓ టూ త్రీ ఇయర్స్ అయింది బాగానే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు దానికి డిస్ప్లే ఉంది ఒకసారి మీకు క్లోజప్ కూడా చూపించేస్తా డిస్ప్లేది ఇది ఇట్లా కనపడుతుంది దాని డిస్ప్లే సెవెంటీ వన్ డిగ్రీస్ దగ్గరకు వచ్చి ఆగింది యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ చాలా అని చెప్పాడు అతను సిక్స్టీ ఫైవ్ దగ్గర అట్లా పెట్టుకుంటే మోర్ దాన్ ఇన్ అని చెప్పాడు డిస్ప్లే బాగానే ఉంది కాకపోతే మా బాత్రూంలో ఇటు సైడ్కి ఉంది అంటే ఫ్రంట్ నుంచి డైరెక్ట్ ఈ డిస్ప్లే కనపడదు నేను తర్వాత సిక్స్టీ ఫైవ్కి వచ్చి ఆగేలాగా సెట్ చేసి పెట్టేస్తా ఇక్కడ సైడ్ మీరు దాని పవర్ సేవింగ్స్ ది గైడ్ కూడా అది కూడా చూడవచ్చు బాగానే ఉంది ఇది నాకు ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ పట్టింది ఈ టెంపరేచర్ రావడానికి సెవెంటీ డిగ్రీస్ రావడానికి ఇంకా ఇందులో చాలాసేపటి వరకు మీకు ఆ హీట్ వాటర్ అట్లనే ఉంటుంది అంటే మీరు యూజ్ చేయకపోయినా కానీ తర్వాత టూ త్రీ అవర్స్ తర్వాత కూడా ఓపెన్ చేస్తే ట్యాప్ మీకు వేడి నీళ్ళు వస్తాయి ఇది కింద ఉన్న నాబ్ దాని టెంపరేచర్ కంట్రోల్ చేసేది ఇది నాబ్ ఇంకొంచెం నేను టెంపరేచర్ తగ్గించేస్తా సిక్స్టీ ఫైవ్కి తీసుకొచ్చేస్తా ఇంకా ఇది ఫిక్సింగ్ ఈ పైప్స్ అవి పాత కొత్త ఏం రీప్లేస్ చేయలేదు పాత గీజర్కి ఏమి ఉండేనో అవే పైప్స్ యూజ్ చేశారు కాకపోతే ఇక్కడ ప్లగ్ సాకెట్ ఉంది కదా ఇది రీప్లేస్ చేసాం ఎందుకంటే ప్రీవియస్లీ ఇది సిక్స్ యాంప్స్ సాకెట్ ఉండింది ఇప్పుడు ఇది సిక్స్టీన్ యాంప్స్ది పెద్దది వేసేసి రీప్లేస్ చేసేసాము ఎందుకంటే దీనికి ప్లగ్ చాలా పెద్దది ఉండింది సిక్స్టీన్ యామ్స్ ప్లగ్ ఉండింది చూసారు కదా కంప్లీట్ వీ ది గీజర్ ది కంప్లీట్ అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టాలేషన్ ఇది డివినో డీజీ టెన్ లీటర్ మోడల్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసినాం ఇంకా యూస్ చేస్తుంటా కదా ఆ బజాజ్ది ఎట్లా టూ ఇయర్స్ తర్వాత ఖరాబ్ అయిందని చెప్పి ఇది రిప్లేస్ చేశాను ఇది ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను ఆల్రెడీ ఈరోజు ఒక లెన్స్ వచ్చేసింది నా నికాన్ జెడ్ ఎయిట్కి ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఎఫ్ ఫోర్ ఇక్కడ చూడొచ్చు వచ్చేసింది ఇప్పుడు అదే టెస్ట్ చేస్తున్నా ఇట్లా అన్ని టెస్టింగ్లు చేసి ఇంకా లెన్సులు వచ్చేటివి ఉన్నాయి టెస్టింగ్లు చేసి ఫొటోస్ వీడియో క్వాలిటీ అవన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది సపరేట్ వీడియోస్ చేసి పెడతాను యాక్చువల్గా నేను ఈరోజు ఫుల్ బిజీ ఉండింది లెన్స్ వచ్చిందని అంతలోనే ఇది కూడా ఇన్స్టాలేషన్ అతను కూడా వస్తే ఇంకా ఇది వదిలిపెట్టి దానిని కలపడ్డా ఇది రేపెల్లుండి దీని వీడియో పెడతాను నేను అయితే ఎట్లా అనిపించింది వీడియో వీగార్డ్ది గీజర్ది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటారండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా బాయ్